టైం మా కార్ చూసాను, నేను చాలా చాలా ఎక్సైట్మెంట్గా. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటంటే, మీరు ఫస్ట్ వీడియో చూడకుండా ఉంటే చూడండి, నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఏం జరిగింది అనేది. ఆ వీడియో తర్వాత కంటిన్యూగా ఈ వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూసి వచ్చి చూడండి. ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అండ్ ఖత్తర్ ఎయిర్పోర్ట్ దాకా ఎలా వచ్చాను, ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, నేను ఎలా అనుకున్నాను, నేను ఎలా భయపడ్డాను, ఫీల్ అయ్యాను, అవన్నీ కూడా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీలో ఉన్నాయి. ఇప్పుడైతే తర్వాత నేను చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నా లగేజ్ కోసం వెయిట్ చేశాను అండ్ మా హస్బెండ్తో కాంటాక్ట్లోనే ఉన్నాను. నేను చాలా భయం అనిపించింది నాకు. తర్వాత మా హస్బెండ్ అయితే నేను థర్డ్ నెంబర్ గేట్ దగ్గర ఉన్నాను అన్నారు. నాకు తెలుసుకోకుండా నేను ప్రాసెస్లో అండ్ నాకు తెలియకుండా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి చూస్తే అక్కడ మా హస్బెండ్ లేరు. ఏంటి అని చూస్తూ ఉంటే అది సెకండ్ గేట్ నెంబర్ అన్నమాట, గేట్ అన్నమాట. ఇక అక్కడి నుంచి ఓకే, బయట నుంచే నేను మళ్ళీ థర్డ్ గేట్ నెంబర్ దగ్గరికి వచ్చాను. మా హస్బెండ్ అయితే అలా చూస్తున్నారు అన్నమాట లోపలికి, అండ్ అక్కడి నుంచి వస్తాను కదా నేనని చెప్పి నేను వెనక నుంచి వచ్చాను. అంటే నేను బయటకు వచ్చేసాను కదా, బయట నుంచి వెళ్ళాను. ఇదేంటి నువ్వు బయట నుంచి వస్తున్నావు అంటే, నాకు తెలియకుండానే నేను చూసుకోలేదు, సెకండ్ గేట్ దగ్గర నుంచి వచ్చేసాను అని చెప్పాను. అంతే, అక్కడి నుంచి ఇంకా మేమిద్దరం వచ్చేసాము అండ్ కార్ ఎక్కేసాను. ఫస్ట్ టైం మా కార్ చూసాను, నేను చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది కారు. అంటే నాకు ఆ పేర్లు అవన్నీ ఏం తెలియదు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే, ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలంటే మా హస్బెండ్ని అడిగి చెప్తాను నేను. ఇక తర్వాత కార్ ఎక్కేసాము. కార్ ఎక్కిన తర్వాత మంచిగా మెలోడీ సాంగ్స్ పెట్టారు అండ్ కొంచెం నేను కూల్ అయ్యేదానికి, చెప్పాలంటే కొంచెం కూల్ అయినట్టే, కానీ మైండ్ చాలా 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 డిస్టర్బ్గా ఉంది. అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది, ఏంటి, నేను ఎక్కడ ఉన్నాను, ఇవన్నీ. మా హస్బెండ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. యా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ ఆ హ్యాపీనెస్ కూడా ఈ టెన్షన్లో ఏం తెలియలేదు నాకు. అదేంటి నన్ను చూసావు, నేను పక్కన ఉన్నాను, నువ్వు అలా ఉన్నావు అంటే ఏమో నాకు తెలియట్లేదు. నాకేందో చాలా ఎందుకో తెలీదు, చాలా స్టక్ అయిపోయింది అలాగే మైండ్ అని చెప్పాను. సరే, మా హస్బెండ్ కూడా అర్థం చేసుకున్నారేమో, అంతేలే కొత్తగా వచ్చినప్పుడు అని చెప్పారు. ఇక తర్వాత అక్కడి నుంచి కార్లో డైరెక్ట్ రూమ్ దగ్గరికి లేదు, ఒక చిన్న లిమ్కా అవి తీసుకుందామని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అయితే ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి ఆ రోడ్లో వస్తూ ఉంటే నైట్ 12 గంటలు అయింటుంది. మొత్తం లైట్స్ ఎంత బాగుందంటే, నిజంగానే అసలు అసలు నా కళ్ళకి ఒక మంచి వ్యూని చూసినట్టు అనిపించింది. ఆ లైటింగ్స్, ఆ నైట్ సూపర్ అనిపించింది, చాలా సూపర్ అనిపించింది. ఆ సాంగ్స్కి అండ్ ఆ లైట్స్కి అవన్నీ నాకు ఎక్సలెంట్ అనిపించింది. తర్వాత ఒక మాల్ అంటే మన మార్కెట్, మన సూపర్ మార్కెట్స్ని ఇక్కడ మాల్స్ అంటారు. మాల్కి వెళ్ళాము మేము అండ్ మాల్కి వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులు తీసుకొని అక్కడి నుంచి ఇక రూమ్కి వచ్చేసాము. ఇక ఫుడ్ కూడా తీసుకొని వచ్చి మా హస్బెండ్ పెట్టారనమాట. ఫస్ట్ చెప్తా చూడండి నా ఫుడ్ గురించి కూడా. ఫస్ట్ మా హస్బెండ్ నేను వచ్చినప్పటికి ఏం తీసుకొని వచ్చి పెట్టారంటే, చికెన్ చుక్క అండ్ చపాతీ తీసుకొని వచ్చారు. పరోటానో చపాతీయో సంథింగ్, చపాతీ అనుకుంటా. అండ్ ఎందుకంత క్లారిటీగా చెప్పలేకున్నావు అంటే నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను కదా మైండ్ స్టక్ అయిపోయి అలా ఉంది అని చెప్పి, కొన్ని కొన్ని మూమెంట్స్ గుర్తుంటాయి. అండ్ తర్వాత రూమ్కి వచ్చాము. ఇంకా చాలా టైం అయిపోయింది కాబట్టి ఇక తిను అని చెప్పారు. నాకైతే అసలు తినే మూడ్ లేదు, పడుకుంటానంటే లేదు కొంచెం తిని పడుకో అన్నారు. ఇక చిన్న డీటెయిల్ కూడా చెప్తున్నాను కదా, బోర్ కొడుతుందా? తప్పదు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకోలేను కదా నేను ఈ విషయాలు. ఈ టాపిక్ ఇక్కడ అయిపోతే మళ్ళీ ఈ టాపిక్ని తీసుకొని రావడం చండాలంగా ఉంటుంది, కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. అండ్ ఇలా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది, ప్రిపేర్గా ఉండండి అండ్ ఇది ఇదేం కాదు, తర్వాత మామూలు అయిపోతుంది అని చెప్పి. ఇక నేను ఓకే, ఒక అర్ధ చపాతీ ఏమో తిన్నాను, కాకపోతే చికెన్ చుక్క ఉంది, చాలా 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 బాగుంది. నేను ఆ పేరు ఇంకా గుర్తుపెట్టుకున్నాను, చికెన్ చుక్క చాలా బాగుంది, నాకు చాలా 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 నచ్చింది. ఇక నేను మా హస్బెండ్తో అన్నాను చాలా బాగుంది కానీ నేను అస్సలు తినలేకపోతున్నాను అంటే, పర్లేదు పొద్దునికి కూడా బాగుంటుందని చెప్పారు. ఓకే, అంతే. నైట్ పడుకున్నాం, మార్నింగ్ ఇక లేసాం. కానీ మా హస్బెండ్ జాబ్కి వెళ్ళలేదు, ఎందుకంటే నేను చాలా డిస్టర్బ్గా ఉంటానని ఆయనకు తెలుసు కదా, ఉండిపోయారు. అండ్ తర్వాత నెక్స్ట్ డే కూడా నార్మలే అన్నమాట.
తినడం పడుకోవడం ఎందుకో అలా స్టక్ అయిపోయింది అన్నమాట. ఇక ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడాను, ఓకే కూల్, అంత కూల్ ఏం కాదు, ఓకే మాట్లాడాను వాళ్ళకి, నేను వచ్చానని తెలిసింది, అక్కడితో అయిపోయింది. అంటే ఎలా అయిపోయిందంటే నేను వచ్చాను అని చెప్పి ఫోన్ కూడా చేయలేదన్నమాట. నైట్ కదా, ఆ 12 గంటలప్పటికి అక్కడ 3 అలా అయిపోయింటుంది. ఈ టైంలో ఫోన్ చేయడం ఎందుకని నేను చేయలేదు. అండ్ నేను లేచేటప్పటికి 10:08 అలా అయిపోయింది. అక్కడ చాలా టైం అయిపోయింది. అప్పటికే నాకు వాయిస్లు పెట్టినారనమాట మా కూతురు, మా కొడుకు, మా అమ్మ అందరూ, ఏంది ఇంత టైం అయింది, నువ్వు అసలు అక్కడ చేరుకున్నావా లేదని ఒక వాయిస్ అన్నా పెట్టచ్చు కదా అని వాయిస్లు పెట్టున్నారు. ఓకే అలా కూల్ అయిపోయింది అన్న చెప్పారనుకుంట. తర్వాత మొత్తానికి అక్కడితో ఫస్ట్ డే అయితే తినడం పడుకోవడం అనేది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డే కూడా నార్మల్ అన్నమాట. ఇంకా నేనేం పెద్దగా నార్మల్ అవ్వలేదు, రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను అంతే. తర్వాత థర్డ్ డే స్టార్ట్ అయింది. ఇక నాకు అనిపించింది, కానీ ఇక్కడైతే తెలుసా ఎంత దిమ్ముగా ఉందంటే, అసలు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను అస్సలు తెలియలేదు. జస్ట్ అలా క్యాజువల్గా జరిగిపోతుంది అంతే. తర్వాత థర్డ్ డే అయితే ఇక నేను స్టార్ట్ చేసేసాను. ఇంకా ఖచ్చితంగా కుకింగ్ చేసుకోవాల్సిందే, మనం ఫుడ్ చేసుకొని తినాల్సిందే, అవ్వదు అని చెప్పి మా హస్బెండ్ కూడా ఇంకా రైస్ అన్ని తీసుకొని వచ్చారు. అండ్ నేను బోకులు అవి తీసుకొని వచ్చాను కదా, అవి కొంతవరకు సరిపోతాయి, ఇంకొన్ని కావాల్సినవి ఉంటాయి కదా. అలా మొత్తానికి ఉన్న వాటితోనే సెట్ చేసుకొని ఫుడ్ అయితే చేసుకోవడం మొదలు పెట్టేసాము. ఫుడ్ చేసుకుందాం, తిన్నాం. ఇక తర్వాత థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే చేసుకోవడం, తినడం, క్లీన్ చేసుకోవడం ఇదే. అండ్ థర్డ్ డే నుంచి మా హస్బెండ్ కూడా జాబ్కి వెళ్ళిపోయారు. ఇక ఆయన వచ్చేటప్పటికి నైట్ వెళ్ళిపోతుంది. ఇక నాకేంటంటే తినడం, చేసుకోవడం, నిద్రపోవడం, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిసేపు మాట్లాడడం, ఇలా అమ్మ బాబోయ్ నాకు చాలా స్టక్, మైండ్ చాలా స్టక్ అయిపోయినట్టుంది అని కూడా నేను అన్నాను. నార్మలే మామూలు అయిపోతావు అని చెప్పారు. ఇక ఫిఫ్త్ డే నాకు అనిపించింది ఇక నా వల్ల కాదు, ఇక స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి. అండ్ రూమ్లో ఉండడం అంటే మనకి మనలాగా అండ్ చుట్టుపక్కల ఎవరన్నా మాట్లాడేవాళ్ళు అలా ఎవ్వరు ఉండరు ఇక్కడ. ఎవరు ఎవరికి వాళ్ళు వచ్చేసుకున్నామా వచ్చినామా రూమ్ లోపల ఉండిపోయినామా అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు కదా కాబట్టి. అండ్ ఒకవేళ మన పక్కన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా మనకు తెలియదు, అలా వండిపోతుంది. కానీ మ్యాక్సిమం ఎవరు లేరేమో అనుకుంటా అక్కడ తెలుగు, మేమున్న రూమ్స్ దగ్గర నాకైతే తెలీదు. ఇక రూమ్లోనే ఉండిపోయాను అలా. ఇంకా మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు, ఫోన్ నాకు నెట్ లేదు. అండ్ అలా ఇంటికి మాట్లాడేదానికి కూడా మా హస్బెండ్ వస్తేనే మాట్లాడేది. మొత్తానికైతే ఫిఫ్త్ డేకి ఇక నేను డిసైడ్ అయిపోయి ఇంకా ఖచ్చితంగా జాబ్ స్టార్ట్ చేస్తుందే అనే టైప్ వచ్చేసాను అనమాట. ఓకే ఇంకా మా హస్బెండ్కి కూడా అర్థమైంది, రూమ్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది అండ్ దిగులు ఎక్కువైపోతుంది అనమాట. ఫ్యామిలీని వద్ద ఖాళీగా ఉంటే మనకి ఏం గుర్తు వస్తాయి, మాకు ఖచ్చితంగా మా పిల్లలే గుర్తు వస్తారు నాకైతే. ఇక తర్వాత ఫిఫ్త్ డే స్టార్ట్ చేసేసాం. అండ్ మా హస్బెండ్ చాలామందికి చెప్పి పెట్టారనమాట, ఎందుకంటే వస్తున్నానని తెలుసు కదా, ఆల్రెడీ వర్క్ గురించి చెప్పి అందరినీ కనుక్కొని ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి ఇవన్నీ కూడా కనుక్కొని పెట్టుకున్నారు. ఇక నేను వెళ్ళి అక్కడ డెమో ఇవ్వడం, మనం ఏం వర్క్ చేస్తాం అది డెమో ఇవ్వడం మిగిలింది. ఇక అండ్ సెల్ఫ్గా కూడా అంటే మనం వర్క్ చేసేటివి ఎక్కడ ఉన్నాయో అక్కడ ఏమన్నా ఒకవేళ వేకెన్సీలు ఉన్నాయా ఇవన్నీ కూడా మేము అనుకున్నాము, సెల్ఫ్గా కూడా ట్రై చేద్దామని చెప్పి మొత్తానికైతే ఇంకా స్టార్ట్ చేసేసాం. ఫిఫ్త్ డే మేము కారికేసి అండ్ ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి కనుక్కోవడం, ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం స్పీడప్ చేశారు, ఎందుకంటే నేను రూమ్లో ఉండలేకపోతున్నానని చెప్పి. మొత్తానికి ఇక ఏంటంటే అసలు నా వర్క్ ఏంటి, నేను వర్క్ చేస్తున్నానా లేదా రూమ్లోనే ఉంటున్నానా, అసలు ఒకవేళ వర్క్ చేస్తుంటే ఏం వర్క్, అండ్ ఎలా స్టార్ట్ అయింది నా జాబ్, అండ్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఏ వస్తువులైనా కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి అని అయితే చెప్పగలను నేను. మన ఇండియాలో ఒక పెప్సీ అండ్ సెవెన్ అప్ అవే తీసుకోండి, అక్కడ టేస్ట్కి ఇక్కడ టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఒక గ్లాస్ పాలు, చికెన్ పాలు తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆ చికెన్ పాలలో మళ్ళీ ఇంకొక గ్లాస్ పాలు పోస్తే ఎలా ఉంటుంది అంటే టేస్ట్ అంత, అంటే ఇక్కడ అంత
చిక్కగా ఉంటుంది అని అనుకోవచ్చు. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడే నేను లిమ్కా ఇక్కడ ఉండదు అండ్ పెప్సియో 7-Up ఏదో తాగాను. చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు, అస్సలు మర్చిపోలేను నేను. అండ్ అక్కడికి ఇక్కడికి ఆ డిఫరెంట్, అండ్ ఇంకా 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 చాలా డిఫరెన్స్ ఉన్నాయి, చాలా టేస్ట్ల గురించి, ఫుడ్ గురించి, అండ్ మా ఇలా లాంగ్వేజ్ గురించి, ఇలా డ్రెస్సింగ్స్ గురించి ఇంకా చాలా 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 వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో నా జాబ్ ఏంటి అండ్ చేస్తున్నానా లేదా ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తాను. ఇంతే ఈ వీడియో. మరి నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.